గత 10 సంవత్సరాలుగా 8 సంవత్సరాలుగా తెలంగాణ ఇచ్చిన తర్వాత తప్పు నిర్ణయాలు తీసుకోవడం వల్ల బలహీనపడింది టిఆర్ఎస్ పార్టీ ఎదుర్కోలేకపోతుంది కేంద్రంలో అధికారం బీజేపీ పార్టీ మోడీ అమిత్ షా అనుకుంటే కాంగ్రెస్ పార్టీని ఓడించగలరని చెప్పి తెలంగాణ ప్రజలు కూడా విశ్వసిస్తున్నారు గతంలో జరిగిన జీహెచ్ఎంసీ గాని దుబ్బాక గాని హుజూరాబాద్ లో గాని అది నిరూపించింది కాబట్టి నేను తెలంగాణలో ఏకైక వ్యక్తిని మొదటి వ్యక్తిని 2019 జూలైలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న 12 మంది ఎమ్మెల్యేలు కేసీఆర్ పార్టీ టిఆర్ఎస్ పార్టీకి వెళ్లిపోయిన తర్వాత ఆలోచన చేసి కేసీఆర్ తన బొంద తన దోముకుంటుండు సాధు జంతువు లాంటి కాంగ్రెస్ పార్టీని చంపి పులి లాంటి బీజేపీని రాబోయే రోజుల్లో బీజేపీ ప్రత్యామ్నాయంగా మారి ఈ కేసీఆర్ ని టిఆర్ఎస్ పార్టీని బొంద పెడతాడని ఆ రోజు చెప్పినా గతంలో 2-3 సార్లు చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా ఇందులో ఎటువంటి అనుమానం లేదు తెలంగాణ ప్రజలకు మీడియా ద్వారా ఒకటే ఒక నా అభిప్రాయం నా కోరిక నా మన్నన మీ అందరికి చెప్తున్నా ఏందంటే కాంగ్రెస్ పార్టీకి నేను వ్యతిరేకం కాదు సోనియా గాంధీని విమర్శించను రాహుల్ గాంధీని విమర్శించను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా సరే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కూడా నా అభిప్రాయాన్ని ఇది ప్రజాస్వామ్యంలో ఓపెన్ గా నా అభిప్రాయాన్ని ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ అన్న రాష్ట్రంలో కేసీఆర్ ని ఓడించాలంటే ఈ విధంగా అయితే కేసీఆర్ ని ఓడించు అనే ఓడించొచ్చని అభిప్రాయాన్ని తుండ బద్దలు కొట్టినట్టు నేను చెప్తున్నా నాకు భయపడాల్సిన అవసరం లేదు దీన్ని రాజకీయం చేసేవరన్న దుష్ప్రచారం చేసినా నేను పట్టించుకోను ఎందుకంటే ఇది నిజమని నమ్ముతున్నా ముడుగోనులో సత్తా ఉన్న నాయకుడు ఉన్నాడు దమ్మున్న నాయకుడు ఉన్నాడు మునుగోడు ప్రజలు కేసీఆర్ కి బుద్ధి చెప్పాలని చూస్తున్నారు కాబట్టి ఇక్కడ తెలంగాణ ప్రజల అట్రాక్షన్ తెలంగాణ ప్రజలందరూ మునుగోడు ప్రజల వైపు చూస్తున్నారని చెప్పి అక్కడనే దెబ్బ కొట్టాలనుకుంటుండు అక్కడనే ఎన్నిక దేవాలంటుండు ఆయనైతేనే యుద్ధం చేయాలనుకుంటుండు మిగతా వాళ్ళందరూ భయపడుతున్నారు నా డబ్బుకు నా అధికారం చూసి బైఎలక్షన్ వస్తే ఓడిపోతారు అనుకుంటున్నారని చెప్పి మా దగ్గరికి వస్తుండు అమిత్ షా పిలిచి మాట్లాడిండు అని అంటే 45 నిమిషాలు రాజగోపాల్ రెడ్డి తోటి కేసీఆర్ గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి టైం దగ్గర పడ్డది యుద్ధం స్టార్ట్ అవుతున్నది ఎక్కడో దగ్గర మొదలైతే యుద్ధం అని చెప్పేసి మీరు అర్థం చేసుకోండి రాజగోపాల్ రెడ్డికి రాజీనామా చేయాలని ఉన్న పదవిని త్యాగం చేసి మళ్ళీ గెలవాలని ఎవరినో ఇబ్బంది పెట్టాలని నాకు లేదు నేను కోరుకుంటలేదు నిజంగా కేసీఆర్ కోరుకుంటే ఉప ఎన్నిక మునుగోడు ప్రజలు తలుచుకుంటే తెలంగాణ ప్రజలు ఇతనికి బుద్ధి చెప్పాలనుకుంటే మునుగోడు ఎన్నిక వస్తుంది నేను ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీ ఒక కనుగొప్పుకుంటలేను పార్టీ మారాలనుకున్నప్పుడు పదవికి పార్టీకి రాజీనామా చేసి నిజాయితీగా సోనియా గాంధీకి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి ధన్యవాదాలు చెప్పి రాహుల్ గాంధీకి ధన్యవాదాలు చెప్పి నేను యుద్ధానికి పోతున్నా సార్ క్షమించండి నన్ను మీకు మీ గుండెల్లో నాకు ప్రేమ ఉంటది కానీ కేసీఆర్ ని ఓడించడమే నా లక్ష్యం అని చెప్పి మరీ పోతా భయపడి తప్పు చేయాల్సిన అవసరం లేదు నేను సమయం వచ్చినప్పుడు పార్టీ మారడం అనేది చారిత్రక అవసరం ఈ రోజు ప్రజల కోసం ఆలోచించే వ్యక్తిగా దమ్ము ధైర్యం ఉండి నేను భయపడి ఇంట్లో కూర్చుంటే చరిత్రహీనం అవుతాను సమయం వచ్చింది కాబట్టి దుర్మార్గమైన పాలన అందమొందించడానికి ప్రజలు అనుకుంటారు కాబట్టి ఈ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని రాబోయే ఎన్నికల్లో ఓడించడం అనేది చారిత్రక అవసరము రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సమయం వచ్చినప్పుడు నేను పార్టీ మారుతానంటున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇక టీఆర్ఎస్ పార్టీని ఓడించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఇక కాంగ్రెస్ పార్టీపై ఎటువంటి విమర్శలు చేయాలనుకోవడం లేదన్నారు ఇక పార్టీ మారితే సోనియా గాంధీ రాహుల్ గాంధీలకు సమాచారం ఇస్తానన్నారు ఇక వాళ్లకు ధన్యవాదాలు చెప్పే పార్టీ మారుతానని చెప్పి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు ఇక వ్యక్తిగా నాకు మాట్లాడే స్వేచ్ఛ ఉందన్నారు ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సాధు జంతువు లాంటిదన్నారు ఇక రాజగోపాల్ రెడ్డి కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకుని సాధు జంతువులను చంపేశారని కూడా విమర్శించారు ఇక పులి వంటి బీజేపీని బలం పుంజుకునేలా చేశారన్నారు ఇప్పుడు ఆ పులి కేసీఆర్ ను తినే ప్రయత్నం చేస్తుందన్నారు ఇక నేను ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదన్నారు ఇక పార్టీ మారితే ఎమ్మెల్యే పదవికి కాంగ్రెస్ కు రాజీనామా చేసి మారతానని చెప్పి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు ఇక నా అభిమానులు కార్యకర్తలతో చర్చించాకే పార్టీ మార్పుపై నిర్ణయం ఉంటుందన్నారు ఇక ఎవరితో చర్చించకుండా పార్టీ మార్పు జరగదన్నారు ఇక మునుగోడు ప్రజలు నాకు అండగా ఉన్నారన్నారు ఇక బంగారు తెలంగాణ కోసం మునుగోడు ప్రజలు నన్ను ఆదరిస్తారు అని చెప్పి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు రైట్ ఇక దేశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరిప్రసాద్ నుండి తెలుసుకుందాం హరిప్రసాద్ చెప్పండి
సంజన రాజగోపాల్ రెడ్డి 3 రోజుల క్రితం అమిత్ షాని కలిసి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలకు సంబంధించి క్లారిటీ ఇవ్వడానికి ఆయన ఈ రోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది అమిత్ షాని కలిసిన మాట వాస్తవమే గానే పార్టీ మారే ఆలోచన మాత్రం ఇప్పుడు లేదని కూడా ఆయన స్పష్టం చేశారు అయితే దీనికి సంబంధించి చాలా మీడియాలో కావచ్చు అదే విధంగా సోషల్ మీడియాలో కావచ్చు రాజగోపాల్ రెడ్డి पार्टी मारुतुन्नारु एमएलए पदवी की राजीनामा चेस्तुन्नारु मुनुगोडु नियोजकवर्गानिकि उप एन्निक वस्तुंदनि कूडा चाला चर्चलु कूडा जरिगायि ई नेपथ्यंलोने गत 2-3 रोजुलुगा जरुगुतुन्न चर्चलकु ई रोजु फुल स्टाप पेट्टडानिकि आयन प्रेस मीट पेट्टि क्लारिटी इव्वडं जरिगिंदि खच्चितंगा नेनु पार्टी मारे आलोचन उंटे मात्रं खच्चितंगा एवरैते नियोजकवर्ग मुख्य नेतलु उन्नारो अदे विधंगा कार्यकर्तलु उन्नारो वाळ्ळकु चेप्पि डिस्कशन चेसिन तर्वातने नेनु पार्टी मारतानु गानि నాకు నేనుగా సొంత నిర్ణయం తీసుకొని మారనని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది అదే విధంగా భోనగిరి పార్లమెంటరీ పరిధిలో ఉన్న చాలా మంది ముఖ్య నేతలకు చెప్పిన తర్వాతనే అదే విధంగా మునుగోడు నియోజకవర్గంలోని చాలా ముఖ్య నేతలకు చెప్పిన తర్వాతనే నేను ఆ ముఖ్య నేతల ఆ కార్యకర్తల అభిప్రాయం మేరకు మాత్రమే నేను డిసిషన్ తీసుకుంటా కానీ నా సొంత నిర్ణయం కాదని చెప్తూనే ఆయన కాంగ్రెస్ పార్టీ సాధు జంతువు లాంటిది కాంగ్రెస్ పార్టీ లాంటి సాధు జంతువుని కేసీఆర్ కథం పట్టించుండు ఎందుకంటే ఆ పార్టీ నుంచి గెలుపొందిన చాలా మంది ఎమ్మెల్యేలను ఆయన టీఆర్ఎస్ లోకి లాక్కొని ఆ పార్టీని మొత్తం కథం పట్టించుండు అయితే పుల్లిలాంటి బీజేపీ బలపడడానికి కూడా అతనే పరిస్థితులు సృష్టించాడు ఇప్పుడు ఆ పుల్లిలాంటి బీజేపీని ఆయన కథం పెట్టడానికి చూస్తుందనే వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది ఓవరాల్ గా ఈ 2-3 రోజుల్లో జరిగిన పరిణామాలకు సంబంధించి మాత్రం ఆయన క్లారిటీ ఇవ్వాలనుకున్నారు దానికి సంబంధించి నిన్న ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది దానికి కొనసాగింపు కానీ ఈ రోజు ఆయన హైదరాబాద్ లో ఈ ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇచ్చారు ఒకవేళ నేను పార్టీ మారాలనుకుంటే మాత్రం అందరికీ చెప్పిన తర్వాతనే చేస్తాను అదేవిధంగా మా గతంలో కూడా కొన్ని చాలా సార్లు ఏవైతే మునుగోడు ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందినప్పటి నుంచి కూడా మునుగోడు నియోజకవర్గానికి అభివృద్ధికి సంబంధించి నిధులను విడుదల చేయడంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వము సవతి తల్లి ప్రేమ చూపిందని కూడా ఆయన బహిరంగంగా అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది ఎందుకంటే ఎప్పుడైతే పరిపాలనా సంస్కరణలో భాగంగా కొత్త మండలాలు కొత్త జిల్లాలు కొత్త రెవెన్యూ డివిజన్లు చేశారో దాంట్లో భాగంగానే మునుగోడు నియోజకవర్గంలోని నల్గొండ జిల్లాలో ఉన్న గట్టుపల్లి మా కొత్త మండలంగా ప్రకటించి కూడా దాన్ని ఆపడం జరిగింది ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ కు సంబంధించిన ఎమ్మెల్యే ఉండడం వల్ల ఆపిడ్రాయనని కూడా ఆయన చాలా సార్లు ఆరోపణలు చేసినారు ఇప్పుడైతే రాజీనామా చేస్తున్నాడు అదేవిధంగా పార్టీ మారుతున్నారని తెలిసేసరికి నిన్నటికి నిన్న దానిపైన ప్రత్యేక జీవో తీసుకొచ్చి గట్టుపల్లిని ప్రత్యేక మండలంగా కూడా చేయడం జరిగింది అదేవిధంగా ఈ మునుగోడు నియోజకవర్గంలో 2 ప్రధానమైన డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాంతాల్లో డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు లో భాగంగా 2 కీలకమైన రిజర్వాయర్లు నిర్మిస్తున్నారో ఆ రిజర్వాయర్ల నిర్మాణం కింద భూములు కోల్పోయిన ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్లకు మల్లన సాగర్ దగ్గర ఏ రకంగా అయితే పరిహారం అందించారో ఇక్కడ కూడా అదే రకమైన పరిహారం అందించాలి ఎక్కడైనా రైతులు ఎక్కడైనా అదే భూమి కాబట్టి ఈ విషయాలకు సంబంధించి కూడా ఆయన అసెంబ్లీలో చాలా సార్లు ప్రస్తావించడం జరిగింది ఇక రోడ్లకు సంబంధించిన అభివృద్ధికి సంబంధించి కూడా లింక్ రోడ్లకు సంబంధించి మండలానికి సంస్థ నారాయణపూర్ అదేవిధంగా మునుగోడుకు మధ్యన మునుగోడు నుంచి అదేవిధంగా చండూరు నుంచి నాంపల్లి మండలం నాంపల్లి నుంచి మరిగూడానికి లింక్ రోడ్లకు సంబంధించి కూడా నిధులు విడుదల చేయమని ఎన్నిసార్లు ప్రాధాయపడ్డా కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం మునుగోడు నియోజకవర్గం సంబంధించి అభివృద్ధి విషయంలో సవితల్లి ప్రేమ చూపించిందని కూడా ఆయన బహిరంగంగా కూడా చెప్పడం జరిగింది ఇక గడ్డుపల్లి మండల విషయంకి వస్తే మాత్రం ఆయన అసెంబ్లీలో చాలా సార్లు కూడా ప్రస్తావించడం కూడా జరిగింది అన్ని రకాల యోగ్యత ఉన్నప్పటికీ కూడా అన్ని రకాల అవకాశాలు ఉన్నప్పటికీ కూడా గట్టుపల్లి మండలాన్ని వాళ్ళు రాజకీయ కోణంలోనే చూశారు కానీ అక్కడ ప్రజల యొక్క మనోభావాల్ని వాళ్ళు పరిగణలోకి తీసుకోలేదని కూడా ఆయన చాలా సార్లు కూడా చెప్పడం ఈ నేపథ్యంలో అంటే ఒకవేళ నేను రాజీనామా చేస్తే ఒకవేళ బై ఎలక్షన్ కి వస్తే అంటే ఉప ఎన్నిక వస్తేనే నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుంది అని అనుకుంటే మాత్రం నేను నా ప్రజల కోసం ఎప్పుడైనా రాజీనామా చేస్తాను సిద్ధంగానే ఉన్నాను కూడా ఆయన గతంలో క్లారిటీ ఇచ్చారు కానీ నిన్న మొన్న జరిగిన పరిణామాలకు సంబంధించింది మాత్రం ఆయన ఖచ్చితంగా నియోజకవర్గ ప్రజలతో మాట్లాడిన తర్వాత నేను నిర్ణయం తీసుకుంటానని ఇప్పుడైతే రాజీనామా చేయట్లేదని కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది సంజన గ్రేట్ థాంక్యూ హరిప్రసాద్